రాధికకి యాక్సిడెంట్ అయిందని గుణ చెప్పినప్పుడు తనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని వెళ్ళి కలిశాను. ఆ డాక్టర్ రాధిక ఫేస్కి సర్జరీ అయిందని చెప్పిందే కానీ పల్లవి రూపంలోకి మారిందన్న విషయం చెప్పలేదు. అందుకు కారణం కూడా ఈ రాధికే. ఆ డాక్టర్ నోరు నొక్కేసి నాకు నిజం చెప్పకుండా చేసింది. ఈ రిపోర్ట్ నా దగ్గరికి రాగానే నేరుగా వెళ్ళి ఆ డాక్టర్ని నిలదీశాను. తనే నిజాలన్నీ బయటపెట్టింది. అంటే నువ్వు నువ్వు మా రాధికవా? చెప్పు, నువ్వు మా రాధికవా? క్షమించండి, ఎందుకమ్మా నా పక్కనే ఉండి కూడా నువ్వే రాధికవి అనే విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎవరో అనుకుని నిన్నెన్ని మాట్లాడినాను. అందరిలో పల్లవి అక్క చావుకి కారణం నేనేనని అందరూ నమ్ముతున్నారు. అది నిజం కాదు అని నిరూపించాలని, నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలని అప్పటిదాకా పల్లవి అక్క మొహం ముసుగులోనే దాక్కోవాలనుకున్నాను. చీకట్లో దాక్కున్న దొంగల్ని బయటికి రప్పించాలి అనుకున్నాను. అందుకే మీ దగ్గర నిజం దాచాలి అనుకున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. మరి ఆధారాలు సంపాదించావా? దొరకవు, ఎందుకంటే అహత్య చేసింది నువ్వే కాబట్టి. ఆధారాలు సంపాదిస్తానని వెళ్ళి పల్లవి ఫేస్తో తిరిగి వస్తే నేను క్షమిస్తాననుకున్నావా? అది జన్మలో జరగదు. ఇంకా ఆలోచిస్తావేంటి కార్తీక్? తనెవరో తెలిసిపోయింది కదా, తీసుకెళ్లి స్టేషన్లో పడాయి. ఇలాంటి నేరస్తులకి శిక్ష పడితేనే పల్లవి ఆత్మశాంతిస్తుంది. నువ్వు నోరుమోయి, రాధికని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అరెస్ట్ చేయక తప్పదమ్మా. ఇది పల్లవి భర్తగా కాదు, ఒక పోలీస్ ఆఫీసర్గా నిర్ణయం తీసుకున్నాను. ఇది నా బాధ్యత.
దయచేసి నా డ్యూటీకి అడ్డు రాకండి. పద పోలీస్ స్టేషన్కి. ఏమండి ఏమండి, అలా జరగకూడదు, అలా జరగడానికి వేయలేదు. పల్లవి, ఏమైంది ఏమైంది పల్లవి, ఎందుకు అలా అర్చావు? ఏమైంది ఎందుకు అలా అర్చావు? చీకట్లో ఒంటరిగా ఉన్నావేంటి, ఏం జరిగింది? ఏదో కళ వచ్చిందండి, నాకు చాలా భయం వేస్తుంది. ఏం కళ వచ్చింది అని ఎంత భయపడుతున్నావు? ఏదో నా అనుకునే వాళ్ళందరూ నాకు దూరం అయినట్టు, నన్ను ఒంటరిగా చేసి అందరూ వెళ్ళిపోయినట్టు ఏవేవో వచ్చాయి. నాకు చాలా భయం వేసింది, భయం వేసింది. కళ నువ్వే అంటున్నావు, కళకి ఎంత భయపడితే అలా? పేడ కళ అండి. కళలో వచ్చినవి ఇళ్లలో జరగవు అంటారు, టేక్ ఇట్ ఈజీ. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడిగనా? అడుగు. నన్ను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోరు కదా. ఏం చేసావు తప్పుగా అర్థం చేసుకుంటాను? నీ అంత మంచి మనసు ఉన్న మనిషిని ఎవరు అపార్థం చేసుకుంటారు? నేను ఇంటి నుంచి దూరం అయిపోతానేమోనని భయం వేస్తుందండి. అడగకుండానే సాయం చేయడానికి ఇంటికి వచ్చావు, ఏ ఆడపిల్లా చేయని సాహసం చేసావు. నేను ఎలా ఇంటి నుంచి దూరం చేస్తావు? నువ్వు కళ్ళు అనుకున్నది జరగదు. వెళ్ళి వాటర్ తాగు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి సార్, ఏం కావాలి? ఓ ఫుల్ బాటిల్ మందు కావాలి. మరి లేకపోతే హోటల్కి ఎందుకు వస్తారు? ఓ హనీమూన్ సూట్ బుక్ చేశాను. ఓ, రూమ్ నెంబర్ 301. ఆ రూమ్కి రాబోయేది మీరేనా? వై లాఫింగ్ బేబీ? యూఆర్ లుకింగ్ లైక్ ఎ జెంటిల్మెన్ సార్, అండ్ యూఆర్ టాకింగ్ ఆల్సో స్వీట్. స్వీట్ ఎంత ఉంటుందో హాట్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అవును, బయట కారిడార్లో క్రౌడ్ డిస్టర్బెన్స్ ఉండదుగా. అస్సలు ఉండదు సార్, మీ ప్రైవసీని ఎవరు డిస్టర్బ్ చేయరు. నైస్ అశోక్. చెప్పండి మేడం. సార్కి 301 రూమ్ చూపించు. అలాగే కీస్. కీస్ ఇవ్వండి సార్. తీసుకోండి. వన్ సెకండ్, నాకు రూమ్ అంతా రోజ్ ఫ్లవర్స్తో, బెడ్ అంతా మల్లెపూలతో డెకరేట్ చేయాలి, అవుతుందా? వై నాట్ సార్, మా స్టాఫ్ డెకరేట్ చేస్తారు. అయితే డెకరేట్ చేయించండి. అశోక్ వెళ్ళి డెకరేట్ చేయించు సార్. 1 మినిట్ సార్. హనీమూన్ అన్నారు, మీ మిస్సెస్ రాలేదేంటి సార్? ఆన్ ది వేలో ఉన్నారు, వచ్చేస్తుంది. హ్యావ్ ఏ గుడ్ డే సార్. థ్యాంక్ యూ. వావ్,
సూపర్బ్. యువర్ రూమ్ రెడీ సార్. నైస్. థ్యాంక్ యూ సార్. గుడ్ వర్క్. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ సెకండ్, డోంట్ డిస్టర్బ్. ఓకే సార్. ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను హోటల్కి రావాలా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ డార్లింగ్. నువ్వు వచ్చేస్తున్నావు? నేను రాను. రాకపోతే ఆ ఫైల్ మీ ఆయనకి వెళ్తుంది. నీలో నాకు నచ్చే గుణం ఇదే డార్లింగ్. నా స్వీట్ హార్ట్ నన్ను డిసప్పాయింట్ చేసిందేమో అనుకున్న ప్రతిసారి నీ చేష్టలతో నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటావు. ఐ లైక్ దిస్ బట్ ఐ హేట్ దిస్. నిజమైన ప్రేమ హేట్తోనే స్టార్ట్ అవుతుంది డియర్. సరే అవన్నీ వదిలే. ఇక్కడ హోటల్ రూమ్లో నీకోసం ఎదురు చూస్తూ అదో రకమైన ఫీల్తో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను డార్లింగ్. కానీ మరి నీకెలా ఉంది డార్లింగ్? నీ చెత్త మాటలు వినలేక చిరాగ్గా ఫీల్ అవుతున్నాను. నీకెలా చెప్తే అర్థమవుతుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు అలా అనడంలో తప్పులేదులే. మనది వన్ సైడ్ లవ్ స్టోరీ కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు కూడా నాలాంటి ఫీలింగ్స్ కలగాలంటే నా సెకండ్ సైడ్ని నువ్వు టేకప్ చేయాలి. అంటే నీ సపోర్ట్ దొరికిందంటే ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. నీలాంటి వాడిని ఏం చేసినా తప్పలేదు. ఎంత దుర్మార్గమా. చిరాకులో కూడా ఎంత అందంగా ఉండుంటావో. ఒక్కసారి నీ చిరాకు ఫేస్ చూడాలనుంది. అర్జెంటుగా ఒకసారి నీ పిక్ తీసి పంపించు. చెప్పు తెగుతుంది. తెగితే కొట్టిద్దాంలే, లేదంటే కొత్తవి కొందాం, బ్రాండెడ్వి. అర్జెంటుగా పిక్ పంపించు డార్లింగ్. రే పిచ్చా వెర్రా, అసలు నీ అమ్మ నిన్ను ఎలా కన్నదిరా? చిచ్చి. నిన్ను ఎలా కందో నన్ను అలాగే కంది. సృష్టి ధర్మం ఒక్కటే, ప్రకృతి జీవనం ఒక్కటే. ప్రకృతిలో కలిసిపోదామని కదా నిన్ను హోటల్కి రప్పించేది. డ్రై నన్ను ఇరిటేట్ చేయకు, కళ్ళలో కూడా అది ఊహించకు. హలో 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 హలో, నీ వాయిస్లో కమాండ్ తగ్గించి ఫోటో పంపించు. పంపించు పంపించు. 5 సెకండ్స్లో ఫోటో పంపించలేదనుకో నువ్వు హోటల్కి రానవసరం లేదు, డైరెక్ట్గా జైలుకే వెళ్తావు. నీ కార్తీక్ ఆ బుడ్డ స్వీటీ పిచ్చెక్కి రోడ్డు పాలవుతారు. డామేజ్ చేయడం మొదలు పెడితే నీ ఫ్యామిలీలో ఏ ఒక్కరూ మిగలరు. ఎక్స్ట్రాలు చేయకుండా పిక్ పంపు. వీడు సైకోలో ఉన్నాడు. కార్తీక్కి ఆ ఫైల్ పంపిస్తే వాడు చెప్పిన ఘోరం జరిగిపోతుంది. వాడి రూట్లోనే వెళ్ళి వాడి సంగతి చూడాలి. దేవుడా నన్ను క్షమించు. పరాయి మగాడికి నా ఫోటో పంపిస్తున్నాను. నన్ను క్షమించు, నాకు వేరే దారి లేదు. సర్వరు నన్ను క్షమించండి.
నువ్వు. థ్యాంక్ యూ డార్లింగ్. నువ్వు వచ్చేదాకా నీ ఫోటోని చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయి. లవ్ యూ డార్లింగ్. వీడికి ముగింపు పలుకు స్వామి, నా కుటుంబాన్ని కాపాడు. పాలస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో, వాడు చెప్పిన టైం అయిపోతుంది, వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి ఎదురవ్వకూడదు. దీని నుంచి నాకు బయటపడే ధైర్యాన్ని నువ్వే ఇవ్వాలి తండ్రి. చూసావా అత్త, నేను చెప్తే మీరు నమ్మలేదు. దాని కళ్ళల్లో భయం, మొహంలో బాధ, ఏదో చేయకూడని పని చేయడానికి వెళ్తున్నట్టు లేదు. పల్లవి ఎప్పుడూ కష్టాల్ని బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నట్టే ఉంటుంది. పల్లవి మొహం అంతే సకలా. రోజు మనకు కనిపించే పల్లవి వేరు, ఇప్పుడు మనం చూస్తున్న పల్లవి వేరు. చూసావుగా దొంగల ఎలా వెళ్తుందో. మంచి పని కోసం వెళ్తే ధైర్యంగా వెళ్తారు, ఏదో తప్పు చేస్తున్నట్టుగా హడావిడిగా ఎలా వెళ్తుందో చూడు. పద నువ్వన్నది నిజమే సకల. ఎక్కడికో వెళ్తుంది, అదెవ్వరికీ తెలియకూడదని జాగ్రత్త పడుతుంది. వీటిని దొంగ వేషాలంటారత్తయ్య. మనం చేసేది కూడా అలాంటి పనే కదా సకల. దొంగల్లో దాక్కుని మరీ చూస్తున్నాం.